నమస్కారం నేటి సిటీ న్యూస్ కి స్వాగతం జగిత్యాల జిల్లాలో ఎస్ఆర్ఎస్సి వరద కాలువ కింద భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతి పత్రం అందజేశారు అనంతరం తన నివాసం నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీ తదనంతరం జీవన్ రెడ్డి విషయం గురించి ఆర్టీఓకి వివరిస్తూ భూములు కోల్పోతున్న నిర్వాసితులకు భూ పరిహారం డబ్బులు వెంటనే విడుదల చేయాలని ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు మంజీరా పరివాహక ప్రాంతాన్ని సందర్శించేటటువంటి ఒక కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి గృహ నిర్బంధం చేయడంతో స్థానికంగానే ఉండడంతో కనీసం ఇవాళ ఈ ప్రాంత అవసరాలను గుర్తించి జగిత్యాల ప్రాంత రైతాంగానికి ఏదైతుందో కావలసిన నీటి లభ్యతను మరి దాన్ని ఆదా చేసుకునే విధంగా భవిష్యత్ అవసరాలకు స్టోర్ చేసుకునే విధంగా ఈ 8 కోట్ల నిధులు విడుదల ప్రాధాన్యత చేపిస్తారనే ఒక భావనతో మరి స్థానిక ఆర్డీఓ గారు ఓసి హూఇస్ ది ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ ఫర్ ఇట్ కాబట్టి వారికి ఇవ్వడం జరిగింది మరి కార్యక్రమం సఫలీకృతం కావడానికి ఇతర లక్షణం మంచిర్యాల అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ కౌన్సిలర్ చేసిన ఆరోపణలు మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య అన్నారు గురువారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ రాజయ్య మాట్లాడుతూ బైపాస్ రోడ్డు గాంధీ పార్క్ వరకు బాక్స్ టైప్ మురికి కాలువ నిర్మాణంకు జనరల్ ఫండ్ కేటాయించడాన్ని తప్పుపడడం సరికాదన్నారు బైపాస్ రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నందున జాతీయ రహదారి నాణ్యత ప్రమాణాలు అనుగుణంగా నిర్మాణం చేపట్టడానికి నిర్ణయించామని ఆయన తెలిపారు రోజు వందలాది భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తూ దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నామని ఆ వార్డు ప్రజలు వినయించుకున్నందున రోడ్డు నిర్మాణంకు అంకురార్పణ చేశామని ఆయన చెప్పారు రైల్వే స్టేషన్ ముందు నుంచి గాంధీ పార్క్ వరకు బాక్స్ టైప్ డ్రైన్ నిర్మాణం చేపట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడం సహేతుకం కాదని ఆయన అన్నారు ఎమ్మెల్యే దివాకర్ సహకారంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతుంటే అడ్డుకోవడం తగదని ఆయన హితవు పలికారు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ సూచించారు మరి ప్రజలంతా చాలాసార్లు ఈ రోడ్డు పూర్తిగా అధ్వానంగా తయారైంది మేము నడవడానికి కానీ మేము ఇక్కడ చుట్టుపక్కల జీవించడానికి కూడా ఇబ్బందికరంగా దుమ్ములేస్తూ ఉంది మరి యావత్ భారతదేశం నుంచి ఆల్ ఇండియా లెవెల్ పర్మిట్ బండ్లు కూడా ఈ బైపాస్ రోడ్డు నుంచి పోవడం వల్ల వందలాది వేలాది వాహనాలు భారీ వాహనాలు అన్నీ మరి ఆ బైపాస్ రోడ్డు మీద పోవడం వల్ల దుమ్ము దూలేసి ప్రజలకు ఇబ్బంది అవుతారని చాలాసార్లు అక్కడ ఉన్న ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ తెలిపిన సందర్భం మరి తను ప్రభుత్వం నిధుల ద్వారా ఒక 50 లక్షలు DMFT నిధులు తీసుకొని వచ్చి మరి ఆ పనులు ఇప్పుడు త్వరితగతిన పనులు సిమెంట్ రోడ్ ఏదైతే జరుగుతూ ఉంది ఆ సిమెంట్ రోడ్ ఏదైతే ప్రపోర్షనేట్ ఉందో జాతీయ రహదారుల ఆ ప్రపోర్షనేట్తో అంత మందంతో అంత క్వాలిటీ క్వాంటిటీతో కూడా ఆ రోడ్డు మరి ఏదైతే పనులు జరుగుతూ ఉన్నాయి కౌన్సిల్ సభ్యులమంతా ఆ ప్రాంత కౌన్సిలర్స్ కూడా అందరి ఆలోచన మేరకు అక్కడ జనరల్ ఫండ్ నిధులు కూడా కొంత కేటాయిస్తామనే ఉద్దేశంతో ఒక 50 లక్షల రూపాయలు ఒక 200 మీటర్ల సిమెంట్ రోడ్డు ఒక ఫీటు మందంతో దాదాపు జాతీయ రహదారుల ప్రపోర్షనేట్ ఆ నాణ్యతతో చేసే ఆ రోడ్ ఏదైతున్నదో ఇంకొక 200 మీటర్లు జనరల్ ఫండ్ ద్వారా చేయిద్దామనే ఉద్దేశంతో అదేవిధంగా ఒక పూర్తిగా ఎక్కడైతే పూర్తి ఖరాబ్ ఉందో అక్కడ కూడా ఆ రోడ్ను మరమ్మతు చేయాలని ఇంకొక 10 లక్షలు అదేవిధంగా మాకు 33 లక్షల 50 వేలతో బై ఏదైతే కాజ్వే ఉందో చాలాసార్లు రంగపేట ప్రజలు మరి అక్కడ గిరిజనులు నివసిస్తూ ఉన్నారు ఆ కాజ్వే మరమ్మతు కోసమని మరి అక్కడ ప్రజల మేరకు ఒక 14 లక్షలతో మరి ఏదైతే బాక్స్ టైప్ డ్రైన్ రైల్వే స్టేషన్ ముందు నుంచి మజీద్ పక్క నుంచి ఆ ముందు నుంచి గాంధీ పార్క్ వరకు కూడా మరి మున్సిపల్ లిమిట్స్లోనే ఒక బాక్స్ టైప్ డ్రైన్ నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తేవాలి అక్కడ ప్రజలకు ఇబ్బంది లేదనే ఉద్దేశంలో ఒక నిర్ణయం కౌన్సిల్ నుంచి తీసుకోవడం జరిగింది ఇలాంటిది మరి దీన్ని కూడా రాజకీయం చేయాలనే ఉద్దేశంతో కౌన్సిల్ సభ్యులు మేము ఫ్లోర్ లీడర్ గారి అధ్యక్షతన కౌన్సిల్ సభ్యులు మంచిర్యాల పట్టణంలో మన ఏదైతే నిధులు దుర్వినియోగం అవుతున్నాయి అనవసరమైన కాడ పెడుతుననే విధంగా ఒక రిప్రజెంటేషన్ ఏదైతే ఇచ్చిండ్రు అది పూర్తిగా టీఆర్ఎస్ పార్టీగా గౌరవ చైర్మన్ గారు చెప్పినట్టు వైస్ చైర్మన్ గారు చెప్పినట్టు వారు చెప్పినట్టు గౌరవ కౌన్సిల్ తరఫున పార్టీ తరఫున తీవ్రంగా దీన్ని టీఆర్ఎస్ పార్టీగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు మంచిర్యాల పట్టణంలోనే బైపాస్ రోడ్డు ఉన్నది మంచిర్యాల ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతి గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ముఖ్యంగా
వాళ్ళకి సంబంధించినటువంటి గౌరవ బానేష్ గారు కావచ్చు, అక్కడ కౌన్సిలర్ సంజీవ్ గారు కావచ్చు, నాంపల్లి మాధవి గారు కావచ్చు, వారికే 90% బాధ్యత కలిగి వాళ్ళనే నిరంతరం అడుగుతున్న సందర్భాలలో వారు కూడా అడిగిన సందర్భం అది. వారే కాకుండా గౌరవ శాసనసభ్యులు ఆ వార్డుకు సంబంధించిన 5-6 వార్డులకు సంబంధించిన ప్రజలు నిరంతరం వారి దృష్టికి తీసుకున్నటువంటి సందర్భాలలో ఆ ఫండు అంటే ముఖ్యంగా గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డిలను నియమించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోనే గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామని చైర్మన్ అన్నారు. రైతులకు ఎరువులు విత్తనాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా కష్టాలు తలెత్తకుండా మంచి నడవడికతో ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. తెలంగాణలోనే ముందు వరుసలో నిలవాలని అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని రైతులకు ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు క్షేత్రస్థాయిలో చేరేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాసరి అమరావతి, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటేశం గౌడ్, వైస్ ఎంపీపీ కృష్ణాగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఖజియుద్దీన్, దేవి రవీందర్, కౌన్సిలర్, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అప్పగించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రివర్యులు హరీష్ రావు గారికి, కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే ప్రతాప్ రెడ్డి గారికి, ఇతర కార్పొరేషన్ చైర్మన్లకు, ఇతర నాయకులకు, అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు. వ్యవసాయ మార్కెట్ కమిటీ యొక్క అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అందరి ముందు సవినియోగం రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ పదవిని నాకు ఇచ్చినందుకు ఖచ్చితంగా నా సహాయశక్తిగా కృషి చేస్తానని అందరి ముందు తెలుపుతున్నాను. రైతాంగానికి పెద్ద పీడ వేస్తూ రైతే రాజం చేయాలనే దిశగా ఈరోజు అడుగులు వేస్తున్నటువంటి గొప్ప మహామనిషి మన దేవత నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని వారి నియోజకవర్గం కేంద్రంలో ఒక మంచి ఏఎంసీ మార్కెట్ను వేయాలనేది నిర్ణయించి చాలా రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి ఈ కమిటీని ఒక మంచి మెంబర్స్ను సెలెక్ట్ చేసి ఈరోజు మనకు ఏఎంసి మార్కెట్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గజ్వేల్ను నియమించడం జరిగింది. దానికి ఉద్యమాన్ని ఊపిరిగా మొదటి నుంచి కూడా కష్టపడుతున్నటువంటి ఒక మంచి కార్యకర్తగా సోదరుడు మాదా శ్రీనివాస్ గారిని గుర్తించి వారి శ్రీమతి అన్నపూర్ణను సెలెక్ట్ చేయడము చాలా సంతోషం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే దీనికి సహకరించినటువంటి ఎంపీ గారికి, జిల్లా మంత్రివర్యులు హరీష్ అన్న గారికి, పెద్దలు కాంతారావు గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, భూమిరెడ్డి గారికి, ఉబ్బతిరెడ్డి గారికి, ఎలక్షన్ రెడ్డి గారికి, అలాగే దీనికి యాదవ్ రెడ్డి గారికి, ఇంకా వివిధ మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు అందరికీ కూడా ఎవరెవరైతే సహకరించారో వారందరికీ కూడా మా గజ్వేల్ మున్సిపల్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ భాగం పంచుకున్నటువంటి ప్రతి కార్యకర్తకు, తెలంగాణ ఉద్యమంలో నాతో భుజం కలిపి పనిచేసినటువంటి ప్రతి వ్యక్తికి నాకు వచ్చినటువంటి ఈ గౌరవాన్ని వాళ్ళందరికీ వచ్చినట్టుగా నేను ఫీల్ అవుతా ఉన్నా. నిన్నటి నుంచి చాలా సంతోషంగా తమ యొక్క అభినందనలు తెలిపినటువంటి ప్రతి ఉద్యమకారునికి తగినటువంటి గుర్తింపుగా నేను ఈ పదవిని భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా కేసీఆర్ గారు నా మీద ఏ నమ్మకంతో అయితే ఈ పదవి బాధ్యతలు నా సతీమణికి అప్పచెప్పినారో ఖచ్చితంగా దాన్ని నెరవేర్చేందుకు ఈ వ్యవసాయ రంగ అభివృద్ధికి, మార్కెట్ అభివృద్ధికి, రైతులకు సేవ చేసేటువంటి ఒక మహద్భాగ్యాన్ని కల్పించినందుకు శిరస్సు వంచి మరోసారి ప్రణామాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మా నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా మార్కెట్ను దేశంలోనే ఒక అగ్రగామి మార్కెట్గా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలియజేస్తూ నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి సహచర మిత్రులందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులకు, నాతో పనిచేసినటువంటి కార్యకర్త మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి మరోసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన కూరగాయల మార్కెట్ను ఎత్తివేసే ప్రయత్నం మానుకొని యథావిధిగా కొనసాగించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి కలీందర్ ఖాన్ డిమాండ్ చేశారు.
గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంచిర్యాల పట్టణం ఆవిర్భావం నుంచి మార్కెట్ కొనసాగుతున్నదని తెలిపారు. కూరగాయల మార్కెట్పై ఆధారపడి ప్రత్యక్షంగా 372 కుటుంబాలు పరోక్షంగా వేలాది మంది జీవనం సాగిస్తున్నారన్నారు. మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రవర్తిస్తూ కూరగాయల వ్యాపారులను ఇబ్బందికి గురి చేస్తున్నారని, చిరు వ్యాపారులను రోడ్డున పడేసే వైఖరి మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భౌతిక దూరం నిబంధనలు పాటిస్తూ మార్కెట్ను యథావిధిగా కొనసాగించేలా స్థానిక ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, నాయకులు ఏ పౌల్, బిఎల్ రాజేశం, మహేందర్ రెడ్డి, అశోక్, శంకర్, రజని తదితరులు పాల్గొన్నారు. కొన్ని వందల కుటుంబాలు ప్రత్యక్షంగా, కొన్ని వేల మంది పరోక్షంగా ఆ మార్కెట్పై ఆధారపడి జీవించడం జరుగుతూ ఉన్నది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపార వర్గాలు కూడా ఆ మార్కెట్ ద్వారానే నడిచేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వ నిబంధనల ప్రకారము సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కూరగాయల మార్కెట్ను నడిపించాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీకి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా 300 చిల్లర కుటుంబాలు కూరగాయల మార్కెట్లో ఉన్నాయి. కాకపోతే వంతుల వారీగా 50-60 షాపులను సోషల్ డిస్టెన్స్ కానీ భౌతిక దూరాన్ని పాటించి ఆ షాపులను రోజువారీగా నడిపించాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీకి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా కూరగాయల మార్కెట్ యొక్క వ్యాపారులను వాళ్ళను పుట్టగొట్టే విధంగా ఏదైనా ప్రయత్నం జరిగితే కమ్యూనిస్ట్ పార్టీగా వాళ్ళు ఎంబడి ఉండి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము వాళ్ళు ఎంబడి ఉంటే వాళ్ళతోనే ఉంటామని పోరాటం చేస్తామని కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మంచిర్యాల జిల్లాలో పెద్ద నగరంగా ఉన్నటువంటి పారిశ్రామిక కేంద్రంగా ఈరోజు మంచిర్యాల ప్రాంతం కొనసాగుతూ ఉన్నది. ఈ మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ను ఎత్తివేసేటువంటి కుట్ర ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యథావిధిగా కూరగాయల మార్కెట్ను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కొనసాగించాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు కరోనాల పేరుతోటి వివిధ వార్డులలో కూరగాయల మార్కెట్లు పెట్టించి అక్కడ ఉన్నటువంటి కూరగాయల మార్కెట్లు నడుస్తున్నాయనేటువంటి పేరుతోటి ఈరోజు మంచిర్యాల పుట్టినప్పటి నుండి కూరగాయల మార్కెట్ మంచిర్యాల నడిబొడ్డున ఉన్నటువంటి మార్కెట్ను ఈరోజు ఎత్తివేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఈరోజు సుమారుగా 372 మంది ప్రత్యక్షంగా కుటుంబాలు ఆ మార్కెట్ మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాయి. అదేవిధంగా పరోక్షంగా కొన్ని వందల వేల మంది కార్మికులు ఈరోజు ఆ మార్కెట్ మీద బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఈరోజు కూరగాయల మార్కెట్ను ఎందుకు తీసేస్తున్నామో ఒక స్పష్టమైనటువంటి వైఖరి తెలపకుండా ఈరోజు ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నది. ఇది మానుకొని కూరగాయల మార్కెట్ను వెంటనే అక్కడే కొనసాగించాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తాం. జగిత్యాల జిల్లా కేంద్రంలో నకిలీ విత్తనాల అమ్మకాలను అరికట్టడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వర్షాకాలం ప్రారంభమైన ప్రస్తుత పరిస్థితులలో అధికార యంత్రాంగం ఎరువులు, విత్తనాలు అమ్మకం, నకిలీ విత్తనాల అమ్మకంను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో 2 రోజులుగా జిల్లా కలెక్టర్ రవి ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎరువులు, విత్తనాల దుకాణాల్లో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. నకిలీ విత్తనాల నియంత్రణ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, ఎవరైనా అమ్మితే చర్యలు తప్పవని ఆయన అన్నారు. ఈ తనిఖీ సందర్భంగా అధికారులు, డీలర్లను హెచ్చరిస్తున్నామని అన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేష్ కుమార్, పట్టణ ఎస్ఐ మహేందర్తో పాటు పలువురు వ్యవసాయ పోలీసు సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఒక నాసిరకం విత్తనాల మీద ఉక్కుపాదం మోపడానికి 5 బృందాలుగా ఏర్పడి అన్ని షాపులలో ఈ యొక్క రూరల్ మరియు అర్బన్ మండలాల్లోని ఇతర షాపులన్నీ కూడా తనిఖీ చేయడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా పత్తి, వరి, మొక్కజొన్న మరియు ఇతర విత్తనాలపై లైసెన్సు అలాగే సర్టిఫైడ్ సీడ్స్ మాత్రమే అమ్మాలని చెప్పేసి డీలర్ ముందస్తుగా ఆదేశాలు ఇచ్చాము. అలాగే ప్రభుత్వం కూడా ఒక సన్న రకాలను ప్రోత్సహిస్తుంది కాబట్టి ఒక దుడ్డు రకాలపై కూడా ఒక లిమిట్ పెట్టేసి సన్న రకాల వైపు మొగ్గు చూపాలని చెప్పేసి రైతులు కూడా ఆల్రెడీ ఎంకరేజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఒక మొక్కజొన్నను అంతర పంటగ పసుపులో మరియు కందిలో మాత్రమే పండించడానికి రైతులకు ఆల్రెడీ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది డిపార్ట్మెంట్ తరఫున. అలాగే డీలర్లకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా గింజ కొరకు అంటే మొక్కజొన్న గింజ కొరకు కానీ అమ్మడానికి వీలు లేకుండా రైతుల దగ్గర నుంచి ధృవీకరణ ప్రకటన తీసుకొని రైతులకు అమ్మడానికి ఆదేశం. ఎప్పటివరకు ఉన్నా నకిలీ
జగిత్యాల నకిలీ నకిలీ మనకు దొరకలేదు. అలాగే ఈరోజు సీఏ గారు తర్వాత ఎస్ఏ గారు ఇతర పోలీస్ బృందాలతో గోడౌన్లు మరియు ట్రాన్స్పోర్ట్ గోడౌన్ కూడా ఇప్పుడు తనిఖీ చేయడం జరుగుతుంది. ఉపాధి హామీ పనులను పూర్తిగా వినియోగించుకొని ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని మనోహరాబాద్ ఎంపీపీ నవనీత రవి పేర్కొన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. కరోనా సమయంలో వలస కూలీలను ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజలు వారిని ఆదుకొని వారికి నిత్యవసర సరుకులతో పాటు భోజన ఏర్పాట్లను అందించాలని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి సూచించిన వరి మొక్కజొన్న పంటలు మాత్రమే వేయాలని రైతులకు అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్సీఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఎరువులను పంపిణీ చేస్తామని ప్రతి రెండు గ్రామాలకు ఒక పాయింట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కొన్ని గ్రామాలలో ఇప్పటికే ఎరువులను సిద్ధంగా ఉంచామని తెలిపారు. రైతులు ఏ రకమైన విత్తనాలు కావాలంటే ఆ రకమైన విత్తనాలు మండల కేంద్రంలో అందుబాటులో ఉంచుతామని అన్నారు. క్రాప్ రుణాలు పొందేవారు సహకార సొసైటీ సంప్రదించాలని తెలిపారు. కొత్తగా క్రాప్ రుణాలు పొందే వారికి రుణాలు ఇస్తామని తెలిపారు. ఈ మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీడీఓ జైపాల్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ కృష్ణమూర్తి శ్రీదేవి, మండల ఉపాధ్యక్షులు మిట్టల రెడ్డి, ఎంపీటీసీ సర్పంచులు, సర్పంచుల అధికారులు తదితరులు పాల్గొన్నారు. తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ గ్రామంలో ఇంత వేతనం తీసుకోవడం లేదు. అదేవిధంగా ఈ ఉపాధి హామీ పనులను పూర్తిగా ఉపయోగించుకొని ఇంటికో ఇంకుడు గుంతను చేసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇళ్ల మధ్యలో రెండు మూడు ఇళ్ళు ఉన్నా కానీ నీరు నిల్చే ఉండే విధంగా ఉంటే వాటిని కమ్యూనిటీ సోర్స్ ఫీడ్గా చేసుకోవాలి. అది మన చేసుకోవాలని, అది వివరాలు మాకు ఇస్తే మేము మండల పరిషత్ నుంచి శాంక్షన్ చేస్తాము. ముఖ్యంగా విద్యుత్ శాఖ వారు అందుబాటులో ఉండాలి. ఎందుకంటే రాబోయేది వర్షాకాలం కాబట్టి, ఆల్రెడీ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు పరివృత్తం కాకుండా చూసుకోవాలి. వ్యవసాయం పరంగా కేసీఆర్ గారు సూచించిన సూచనల మేరకు రైతులకి ఏ పంట రకం వేసుకోవాలో అవగాహన కల్పిస్తూ వారికి కావాల్సిన విత్తనాలు, ఫెర్టిలైజర్స్ మన ఏవో ఏవో దగ్గర అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మనకి మూడో విడత పల్లె ప్రగతి కార్యక్రమాలు మొదలయ్యి దానిలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు అందులో పార్టిసిపేట్ చేయాలి. ప్రతి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకుండా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలి. ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా మా మండల ప్రజా పరిషత్ అన్నిటిలో ముందుండి వారికి ఏ సమస్యలు లేకుండా చూసుకుంటాము. మరియు మా ఎంపీటీసీల పాలక వర్గం ఏర్పడి ఈరోజు విజయం సాధించిన రోజు సంవత్సరం అయింది కాబట్టి వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. బీఎస్సీఏ చైర్మన్ అయి ఇప్పుడు మన గ్రామాల్లో ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ అన్ని ముఖ్యమంత్రి గారు, హరీష్ రావు గారు, ఎంపీ గారు చెప్పిన ఆదేశం ప్రకారము ఇంతకుముందు అయితే సొసైటీ పోయి తెచ్చుకునేటోళ్ళు, ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి గ్రామంలో ఫర్టిలైజర్ ఇవ్వడానికి 20-20 కానీ యూరియా కానీ, అలాగే రైతులు కోరుకుంటే ఏ పంటలు పెడతామంటే పెస్టిసైడ్ విత్తనాలు కూడా వారికి అందుబాటులో ఉంచి మన ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మన జిల్లాలోనే మనము మొన్న తీర్మానం కూడా ఏకగ్రీవ తీర్మానం కూడా మన మండల్ ముందుగా వేయడం జరిగింది. అదానికి మన గడ సార్ కూడా అభినందనలు తెలియజేసిండు మన మండల్కు. ఇంకా ఇట్లనే అన్ని విషయాలలో ముందుండాలి. మన రైతులు కూడా అందరు సహకరిస్తున్నారు. మొక్కజొన్న పెట్టడం వల్ల కచ్చెల పురుగు కానీ లక్షిటిపేటలోని వలస కూలీలకు ఇటిక్యాల గ్రామ ప్రజలు నిత్యవసర సరుకులు పంపించేశారు. మన ఇటికేల గ్రామం తరఫున ఇప్పటి వరకు అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈ కరోనా సమయంలో కొలంగూడలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీ కార్మికులకు అల్పాహారం, మరి గ్రామంలో నిరుపేదలకు కొంతమందికి బియ్యం పంపిణీ, నిత్యావసర సరుకులు, వారి సన్మానం,
ఇలా రకరకాల కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఎగ్జిబిషన్లో ఉంటున్నటువంటి 11 మంది పాపం వారు అందరు సహాయ సహకారాలు అందించి చివరి దశలో ఉన్నారు. వారు తినడానికి కూడా వారికి ఆర్థికంగా ఇబ్బందులున్న క్రమంలో మన గ్రామం తరఫున ఇటుకేల గ్రామం తరఫున ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని వారికి నిత్యావసర సరుకులు మరియు బియ్యం ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ పెద్దలు మరియు ప్రజలు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు వేస్తున్నాం. వర్షాలకు ఎగ్జిబిషన్ వారి యొక్క సామాన్యంతో కూలిపోయి వారి యొక్క తీవ్ర ఇబ్బందులకు గురై ఇక్కడ నివాసం అనుకున్నారు. దాన్ని గుర్తించి మా ఇటుకేల గ్రామస్తులు వారికి ఎంతో కొంత సేవ చేయాలని ఒక్కరికి 20 కిలోల చొప్పున బియ్యం మరియు నిత్యావసర సరుకులను మా యొక్క గ్రామం తరఫున యువకులు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు లాక్డౌన్ కాలంలో వలస కార్మికులకు మా యొక్క గ్రామం తరఫున వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు మా గ్రామం తరఫున చేస్తామని మా యువకులు ముందుకొచ్చారు. ఇదే స్ఫూర్తితోటి ముందుకు సాగి మరిన్ని కార్యక్రమాలు చేస్తామని మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన ఇటుకేల గ్రామస్తులకు మరియు యువకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. నమస్కారం.